గంజాయి తీసుకున్న ప్రణీత్ హన్మంతు టెస్టుల్లో వెళ్లడి తండ్రి కూతులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి అయిన యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు గంజాయి తీసుకున్నట్లు టెస్టుల్లో తేలింది అతని నుంచి సేకరించిన లో గంజాయి సేవించినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది ఇప్పటికే అతనిపై ఐటీ పోక్సో యాక్ట్ తో పాటు బిఎన్ఎస్ సెక్షన్లు డెబ్బై తొమ్మిది రెండు వందల తొంభై నాలుగు కింద కేసు నమోదు కాగా తాజాగా నార్కోటిక్స్ సైకోట్రోపిక్ సబ్స్టేషన్ యాక్ట్ కింద పలు సెక్షన్లను జోడించారు నా తండ్రిని సెన్సార్ చేశారు ట్రంప్ కొడుకు ఎరిక్ తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ ను సెన్సార్ చేశారంటూ ఎరిక్ ట్రంప్ మండిపడ్డారు ఉగ్రవాద సంస్థలు సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే యుఎస్ఏ మాజీ అధ్యక్షుడు ట్విట్టర్ ఇన్స్టా ఫేస్బుక్ అకౌంట్స్ తొలగించారు అమెరికన్ ప్రజల కోసం నాన్న ఎప్పుడూ అండగా నిలిచారు దేశ భవిష్యత్తుగా మారనున్న ఆయనను చంపేందుకు ప్రయత్నించారు కానీ ఎవరు ఏం చేసినా ఆయన ధైర్యంగా నిలబడ్డారు నలభై ఏడవ ప్రెసిడెంట్ అవుతారు అని తెలిపారు భైరవతో కన్నప్ప మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప మూవీ తెరకక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు తాజాగా ప్రభాస్ ను ఆయన నివాసంలో విష్ణు కలిశారు దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇటీవలే కల్కి మూవీతో ప్రభాస్ సూపర్ హిట్ అందుకున్నారు కాగా కన్నప్ప మూవీ డిసెంబర్ లో రానుంది ఏపీలో విస్తారంగా వర్షాలు ఉమ్మడి తూగో జిల్లాలోని రాజమండ్రి రాజనగరం అనపర్తి నియోజకవర్గాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో సుమారు ఏడు వేల ఎకరాల్లో వరినాట్లు నారుమల్లు నీట మునిగాయి అటు కోనసీమ జిల్లాలోని రాజోలు మామిడివరం బాపట్ల జిల్లాలోని చీరాల పర్చూరు అద్దంకి నియోజకవర్గాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి పలు గ్రామాల మధ్య వాగులు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది బంగ్లాలో నిరసనల బగబగ ముప్పై తొమ్మిది మంది మృతి రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో బంగ్లాదేశ్ బగబగలాడుతోంది ఈ ఉద్రిక్తతలో ముప్పై తొమ్మిది మంది మృతి చెందడం పరిస్థితి చేయి దాటుతుండడంతో విద్యా సంస్థ స్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది రిజర్వేషన్లు అధికార అవామీ లీగ్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని మెరిట్ ఆధారంగానే రిజర్వేషన్లు ఉండాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు కాగా భారత పౌరులు బయటికి రావద్దని అక్కడ భారత ఎంబసీ సూచించింది ఎస్ఆర్ఎస్పి జూరాల ప్రాజెక్టుకు వరద తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు లోకి ఇరవై ఒక్క వేల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది ప్రస్తుత నీటి మట్టం ఒక వెయ్యి అరవై ఐదు అడుగులుగా ఉంది జూరాల ప్రాజెక్ట్ ఇన్ఫ్లో ఇరవై వేలు అవుట్ ఫ్లో ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు క్యూసిక్ గా ఉంది ప్రస్తుత నీటి నిల్వ నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు ఒకటి మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరగడంతో నీటి మట్టం ఇరవై నాలుగు అడుగులకు చేరింది అను క్షిపుణుల్ని మొహరిస్తాం రష్యా హెచ్చరిక జర్మనీలోని దీర్ఘ శ్రేణి క్షిపణుల్ని మొహరించాలని నిర్ణయించిన అమెరికాకు రష్యా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది అగ్రరాజ్యం అలా చేస్తే తాము అను రంగంలోకి దించేందుకు ఏ మాత్రం వెనకాడమని తేల్చి చెప్పింది అది కరెక్ట్నని వారు భావిస్తే మేం కూడా స్పందిస్తాం ఎటువంటి పరిమితులు లేకుండా ఆయుధాలను మొహరించి ప్రతిదాడులు చేస్తాం మారుతున్న సవాళ్లకు అనుగుణంగా ఇది మాకు తప్పదు అని స్పష్టం చేసింది రష్యా